విజయవాడ एसीबी కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలో లంచ్ బ్రేక్ తీసుకున్నారు। మధ్యాహ్నం 2:30 కు మళ్ళీ విచారణ ప్రారంభం కానుంది। అంతకుముందు एसीबी కోర్టులో వాదనలు తీవ్రంగా కొనసాగాయి। స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు। రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతోనే కేసులో ఇరికించారని, డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని అన్నారు। చంద్రబాబు సీఎం హోదాలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కు నిధులు మాత్రమే మంజూరు చేశారని, ఆ తర్వాత ఒప్పందం ప్రకారం 40 సెంటర్లు ఏర్పాటయ్యాయని అన్నారు। 2 లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారని తెలిపారు। అంతా ఓపెన్గా జరిగితే ఇందులో స్కామ్ ఎక్కడుందని, చంద్రబాబు పాత్ర ఏముందని వాదించారు। ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసేనని తెలిపారు। చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదని, ఇప్పటికే కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారని తెలిపారు। ఇక కస్టడీ అవసరం లేదని, అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారని దూబే వాదనలు వినిపించారు। ఈ అంశాలను పరిశీలన చేసిన బెయిల్ మంజూరు చేయాలని కోరారు। మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి టీడీపీ పార్టీ బ్యాంక్ ఖాతాలకు మళ్లిన నిధులకు సంబంధించిన స్టేట్మెంట్లను ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు। టీడీపీ పార్టీ బ్యాంక్ ఖాతాలకు 27 కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఆధారాలు చూపించారు। ఈమెయిల్స్ ద్వారా జరిగిన సంభాషణలను న్యాయమూర్తి ముందుంచారు। सीआईडी వద్ద ఉన్న ఫైళ్లను న్యాయమూర్తికి పొన్నవోలు చూపించారు। చంద్రబాబు పిటిషన్లపై एसीबी కోర్టులో విచారణ మధ్యాహ్నానికైతే వాయిదా పడింది। భోజన విరామం తర్వాత 2:30కి మళ్ళీ వాదనలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది। పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు। ప్రసాద్ శ్రీనివాస్, ఈరోజు విజయవాడ एसीबी కోర్టులో చంద్రబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి। నిన్న ఉదయం 11:30కు ప్రారంభమైన వాదనలు ఇప్పటికి కూడా ఇంకా 20 న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు। నిన్న ఉదయం తొలుత దూబే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు కూడా వాదనలు వినిపించారు। చంద్రబాబు ఎక్కడ కూడా తప్పు చేయపోయినా అన్యాయంగా ఇరికించారని తన వాదనలు కొనసాగించిన పరిస్థితి। ఈ నేపథ్యంలో మధ్యాహ్నం పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్నే స్కామ్గా మార్చిన ఘనత చంద్రబాబుదని, చంద్రబాబు ప్రమేయంతోనే మొత్తం 100 కోట్ల నిధులు దారి మళ్ళాయని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది। ఈ వాదనలు సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు జరగడంతో ఈ రోజుకు వాయిదా పడింది। ఉదయం పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్నటి నుంచి కూడా వాదనలు ఈరోజు కొనసాగింపుగా తన వాదనలు వినిపించారు। కొద్దిసేపటి క్రితం దూబే కూడా ఒక కౌంటర్గా వాదనలు వినిపించిన పరిస్థితి। అయితే అసలు ఈ కోర్టులో ఈరోజు వాదనలు ఏ విధంగా జరిగాయని అంశంపై మనకి మనతో పాటు న్యాయవాది వెంకటేశ్వర సార్ చెప్పండి। ఈరోజు చూస్తూ ఉన్నారు, నిన్న ఉదయం నుంచి కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు వాదనలు ఎలా కొనసాగాయని, ఎట్లా ఉంటుందండి, ఈయనని చెప్తున్నారు దూబే, అలాగే పొన్నవోలు అని చెప్తున్నారు। ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కస్టడీ ముగింపు కావటం, మరో 15 రోజులు కస్టడీ పొడిగించమని CID వారి తరఫున మెమో దాఖలు చేయడం జరిగింది। రెండోది, రిమాండ్లో ఉన్నారు, కస్టడీ పొడిగించమని మెమో దాఖలు చేస్తూనే 27 కోట్ల రూపాయలు బినామీ అకౌంట్ ద్వారా 27 కోట్ల రూపాయలు టీడీపీ ఖాతాకు వచ్చిందని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని CID తరఫున ఏఐజీ గారు పొన్నవోలు సుధాకర్ గారు కోర్టు వారికి సవివరంగా సమర్పిస్తూ దీని విచారణ నిమిత్తం మరోసారి కస్టడీకి కోరారు। దీని మీద కస్టడీ తీసుకున్నట్లయితే, మళ్ళా విచారించినట్లయితే ఈ 27 కోట్ల రూపాయలు వారికి ఎలా వచ్చినాయని చెప్పి, కస్టడీలో ఉంటే కనుక దీని విషయం బయటకు వస్తుందని చెప్పి కోర్టును అభ్యర్థించడం జరిగింది। అలానే బెయిల్పై పూర్తిగా అపోజ్ చేయడం జరిగింది। అలానే చంద్రబాబు నాయుడు గారు ఇది రాజకీయ కక్షతోటి ఉందని, స్కిల్ డెవలప్‌మెంట్ కింద అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని, కొన్ని లక్షల మందికి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారని, కొన్ని వేల మంది శిక్షణ పొందిన తర్వాత ఉద్యోగాలు పొందారని, ఎప్పుడో కేసు 2021లో పెట్టిన కేసులో ఉద్దేశపూర్వకంగా 2024 కూడా FIRలో లేకుండా కక్షపూరితంగా ఒకేసారి PT వారెంట్లు తీసుకోవడం ద్వారా రాజకీయ కక్షతో ఉందని, ఇప్పటిదాకా కూడా ఎలాంటి ఆధారాలు దాఖలు చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది। ఇది విధానపరమైనటువంటి నిర్ణయాలని, ఇది మోడల్గా గుజరాత్లో ఉన్నటువంటి ప్రాజెక్టు రాష్ట్ర విభజన జరిగి IT ప్రాజెక్టు అన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఉన్నాయని, మన ప్రాంతంలో విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ ప్రోగ్రామ్ ఈ స్ట్రక్చర్ అంతా బాగుందని చెప్పి ఒక కమిటీ నిర్ణయం మేరకు ఏదైతే మనకి ఇక్కడ గుజరాత్లో జరుగుతుందో గుజరాత్లో చాలా బాగుందని చెప్పి కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో డిబేట్ జరిగితే మంత్రివర్గ నిర్ణయం తీసుకున్న తర్వాత బడ్జెట్ కేటాయింపులు చేశారని దీంట్లో ఎలాంటి కూడా అవినీతి లేదని పారదర్శకత ఉందని ఇది అనేక మంది యువతకు ఉపయోగపడ్డదని ఇది మూడేళ్ల తర్వాత ఉద్దేశపూర్వకంగా ఇరికించింది తప్ప ఇది కేవలం చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా చేసింది కాదు అసెంబ్లీలో తీర్మానం చేశారని మంత్రివర్గ నిర్ణయం అని మంత్రివర్గ సమష్టి నిర్ణయాన్ని వ్యక్తిగతంగా ఎలా ఆపాదిస్తారని చెప్పి కోర్టు వారికి తీసుకొని వచ్చినప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ సిఐడి తరపున పొన్నవాళ్ళు సుధాకర్ గారు పదే పదే అడ్డగిస్తూ దీని వెనక ఉద్దేశము కుట్ర అవినీతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే ఉందని చెప్పి పదే పదే నిన్న చెప్పడం జరిగింది ఈరోజు చెప్పడం జరిగింది ఏది ఏమైనా రిమాండ్ అనేది 15 రోజుల ఎక్స్టెన్షన్ ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ ఈరోజు ఇస్తారో ఎక్స్టెన్షన్ అనేది ఉండదు ఒకవేళ బెయిల్ లేకుండా ఇరువురి వాదనలు విని దీని కనుక రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అని అన్నట్లయితే రిమాండ్ అనేది పొడిగించే అవకాశం ఉంది బెయిల్ పిటిషన్ మీద మళ్ళా కస్టడీ మీద రెండు సైమల్టేనియస్గా ఈరోజు ఇంకా ఈ హీరింగ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా ఉంది కనుక కనీసం ఇంకా 2-3 గంటల పాటు హీరింగ్ జరిగే అవకాశం ఉంది।